హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే నా వెడ్డింగ్ శారీస్ అన్నమాట. సో ఈరోజు నేను మీకు ఒక్కొక్క శారీని ఎలా ఉంది, ఎంత పెట్టి తీసుకున్నాను, ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో వాచ్ చేయండి. ఏ శారీ మీకు బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క శారీని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. ఫ్రెండ్స్, శారీ మొత్తం అయితే ఇట్లా వచ్చిందండి. ఇది కూడా దీనికి పైన ఇట్లా బార్డర్ కూడా వచ్చింది, చూసారా? సో మొత్తం బుటాలు వచ్చినాయి అనమాట. శారీ మంచి కలర్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను సైడ్ మీకు పిక్ పెడతాను, చూడండి. సో ఇది పళ్ళు పవిడి చెంగ అనమాట. చూసారా, చాలా రిచ్గా ఉంటుంది. కట్టుకుంటే అఫీషియల్గా ఉంటుంది, మంచి కలరు. ఇది చంద్రకాంత్ కలర్ ఇది అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. చాలా బాగుంటుంది. మొత్తం టూ సైడ్స్ బార్డర్ అనమాట, ఇట్లా లీవ్స్ లాగా బార్డర్ వచ్చింది. సో నేనైతే ఏమి బ్లౌజ్ వర్క్ చేయించుకోలేదండి, నేను చాలా సింపుల్గానే యూస్ చేస్తాను. సో మామూలుగా ఇచ్చిన బ్లౌజ్ మాత్రమే దీంట్లో స్టిచ్ చేయించుకున్నాను నేను. సో శారీ మొత్తం రన్నింగ్ అనమాట ఇట్లా వచ్చింది. పౌడర్ చెంగ మాత్రం మంచిగా రిచ్గా వచ్చింది. సో ఇది కట్టుకుంటే ఎలా ఉందనేది పక్కన పిక్ పెడుతున్నాను, చూడండి. సో ఇది నా ఫస్ట్ శారీ, ఇదిగోండి. సెకండ్ అనమాట, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా మధ్య మధ్యలో ఇట్లా చమ్కిస్ టైప్లో వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్ లాగా అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే. సో నాకైతే బాగా నచ్చింది. సో శారీ మొత్తం ఇట్లా రన్నింగ్ వస్తుందండి. శారీ ఇలా వచ్చింది కదా, పౌడర్ చెంగు చాలా రిచ్గా ఉంటుంది చూడండి. సో ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది. సో దీనికైతే బ్లౌజ్ చాలా ప్లెయిన్గా ఇచ్చారండి. నేనైతే ప్లెయిన్ బ్లౌజ్ అంటే వర్క్ ఏం చేయించుకుని యాజ్ డీజ్గానే సింపుల్గానే యూస్ చేస్తానమాట. సో దీనికి ఇట్లా గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. యాక్చువల్ లైటింగ్లో ఇది ఇట్లా కనిపిస్తుంది, కానీ కలర్ ఇంకా మంచి కలర్ అనమాట, గోల్డ్ కలరు. సో శారీ మొత్తం ఇది రన్నింగు. సో దీనికి ఇట్లా పళ్ళు అనమాట. సో ఈ పిక్ కూడా నేను సైడ్ పెడుతున్నాను. సో ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, గంధం కలర్ అనమాట. సో కలర్ మీకు లైటింగ్లో లైట్గా కనిపిస్తుంది, కానీ మంచి గంధం కలర్ అనమాట ఇది. సో దీనికి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఓల్డ్ మోడల్ ఇది, అయినప్పటికీ మంచి కాంబినేషన్, నాకు చాలా నచ్చింది ఇది. చూసారా, ఇదిగోండి ఇప్పుడు కలర్ చేంజ్ డిఫరెంట్గా కనిపిస్తుంది, చూసారా? సో ఇట్లయితే డిఫరెంట్గా ఉంది, ఇట్లయితే డిఫరెంట్గా ఉంది కదా. సో ఈ కలర్ అనమాట, ఈ ఎల్లో కలరు. సో ఈ ఎల్లో కలర్కి మరూన్ కలర్ది పళ్ళు పౌడర్ చెంగు వచ్చింది. దీనికి కూడా అక్కడక్కడ ఇట్లా మిర్రర్స్ వచ్చింది, చూసారా? ఇట్లా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది. ఇది కూడా మంచి కాంబినేషన్. దీనికి కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, నేను కూడా మెరూన్ యాజ్ ఈజ్గా దీంట్లో ఇచ్చిన బ్లౌజే వాడాను. సో ఇది కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండి. ఇది కల్నేత టైప్ అంటారు కదా, టూ కలర్స్ కనిపిస్తాయి, బ్లూ గ్రీన్ కూడా కనిపిస్తాయి. దానికి ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం రన్నింగ్ అనమాట ఇది శారీ అంతా. అలాగే పౌచింగ్ వచ్చేసి ఇట్లా మొత్తం గోల్డ్ కలర్ అనమాట. సో ఇట్లా లేపితే తెలుస్తుంది మీకు. ఇక్కడ కూడా డిఫరెంట్ టూ షేడ్స్ వచ్చినాయి, చూసారా? పౌడర్షింగ్ మొత్తం ఇట్లా టూ షేడ్స్లో వస్తాయి అన్నమాట. సో ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, నేను ఈ బ్లౌజ్ యాజ్టీజ్గానే స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నాను. సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే డబుల్ షేడ్ వచ్చింది కదా, చూసారా? ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, టూ షేడ్స్లో వచ్చింది అన్నమాట శారీ. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి, గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్ కలర్ మీద ఇట్లా మొత్తం బుటా వచ్చింది, మంచి గోల్డ్ కలర్లో. చాలా బాగుంటుంది ఇది కూడా చూడటానికి. సో ఇవేంటంటే నేను లైటింగ్లో శారీ చూపించడం వల్ల కలర్ ఇలా ఉందండి. నేను పక్కన పిక్ పెడతాను కదా, సో ఆ పిక్లో ఉన్నది ఒరిజినల్ కలర్స్ అనమాట. సో చూడండి, మొత్తం పళ్ళు మొత్తం ఇట్లా నీట్గా, చూసారు ఎంత బాగుందో ఇట్లా వర్క్ కదా, చక్కగా పళ్ళు మొత్తం ఇట్లా హెవీగా గోల్డ్ కలర్లో చాలా బాగుంటుంది అన్నమాట. నైట్ ఫంక్షన్స్కి కూడా ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది. సో నేనైతే ఇవన్నీ నా మ్యారేజ్కి తీసుకున్న శారీస్ అండి.
ओल्ड मॉडल सारीस अना चाला बहुत नचुताई चूसारा बुटास् चाला बहुत कदा सो इध कटे चाला बहुत सारी सो इवन सारीस बचिंद कामेंट पेटी तप्पकुंडा फ्रेंड्स इधे मल्टी कलर सारी अन्ट सारी मोतम इला मल्टी कलर्स उ चूसारा गोल्ड मरून ग्रीन गोल्ड मरून ब्लू अट्ला डिफरेंट डिफरेंट कलर्स वस्ट सारी मोतम इला रिंग वस्तु सो दीचे इला अरच पलू वा चूसारा इधे रिसेप्शन कट्कना सो आलमोस्ट 8 इयर्स अयिपोयिनी कदा अयिना सरे मंचि पट्टु काबट्टि चक्क बागुंदि सो एक्चुअली नेनु इप्पुडु इवन्नी ड्रै वाश् कि इद्दामनि तीसानु अन्नमाट सो मीकु कूडा ओकसारि वीडियो पेट्टालनि पिच चेस्तुन्नानु बागुंदि कदा सारी सो टू सैड्स दीनिकि इट्ला टू सैड्स बॉर्डर वच्चिंदि सो दी ब्लौज सेम पलू ब्लौज इच्छा सो ने दी मॉडल ऐसी स्टिचिंग लास्ट बट नॉट लीस्ट वाइट सारी अन्ट मैरेज सारी सो टू साइड्स दी गोल्ड कलर बॉर्डर वाई अट्ला अड़क इला बुटास वन सारी मतलब इध रिंग चला चला बहुत नीन शातम एपड़ना नाइट टाइम फंक्षन इध कपरल से सैटन चाला बहुत मोस्टली न्यू इयर अब अट्ला कड़ता 31st नाइट चूसारा सारी मतलब चाला बहुत कदा सो इध पिक साइड पड़ता चूसी चपंडी एला उदने सो फ्रेंड्स इवी ना सारीस ओल्ड मॉडल पट्ट सारीस अन्नमाट ना सारीस नचते लाइक चेयंडी शेयर चेयंडी अट्लागे फर्स्ट टाइम एवरैना ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी सो ई सारीस नाकु सूट अय्यनियो लेदा एदि बागा नच्चिंदनेदि तप्पकुंडा मीरु कामेंट पेट्टंडी ओकेना थैंक यू फ्रेंड्स थैंक यू फर् वाचिंग दिस वीडियो